Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నారా లోకేష్ కు కరోనా పాజిటివ్, తాను బాగానే ఉన్నానంటూ ట్వీట్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లుగా లోకేష్ స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు. తనను కలిసిన వారు సైతం పరీక్షలు చేయించుకోవాలని లోకేష్ ఆ ట్వీట్ లో సూచించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నారని, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని లోకేష్ కోరుకున్నారు. గత నెల చివరి వారంలో కుటుంబ సభ్యులతో కలిసి లోకేష్ విదేశాలకు వెళ్లి వచ్చారని చెబుతున్నారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో లోకేష్ పార్టీ పరంగా పర్యటనలు నిర్వహించారు. ప్రతి ఏటా సంక్రాంతికి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లికి కుటుంబ సభ్యులతో వెళ్లేవారు. అయితే ఈసారి మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారు. తాజాగా లోకేష్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా విద్యా సంస్థల మూసివేత కొనసాగించాలని ఆ లేఖలో కోరారు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కారణంగా విద్యా సంస్థలు మూసివేశారని, ఏపీలో విద్యార్థుల ప్రాణాలతో సలగాటం ఆడకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని లోకేష్ సూచించారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు 2 వారాల పాటు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాయని అన్నారు. 15 నెలల్లో పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచుకున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాడమడదని అన్నారు. గత 15 రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. టీడీపీ నేతలు ఆయన ఆరోగ్యం పైన ఆరా తీస్తున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు లోకేష్ స్పష్టం చేశారు. అయితే పండుగ సమయంలో తనతో కలిసిన వారంతా త్వరితగతిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత వారం రోజుల్లోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ లో ఉన్న పలువురు పార్టీ నేతలకు కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.